ఏక్ కదం స్వచ్ఛతా కీ ఓర్, ఒక అడుగు పరిశుభ్రత వైపు అనే నినాదంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం స్వచ్ఛ భారత్ అభియాన్. వీధుల్లో నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా పడేసే చెత్త ఈ మిషన్ ద్వారా కొంత తగ్గిందనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టాయిలెట్ల నిర్మాణంపై అవగాహన పెంచేలా తీసుకున్న ఈ చర్య ద్వారా నిజంగానే భారత్ ఒక అడుగు స్వచ్ఛత వైపు వేసిందనే చెప్పాలి. హిమాయత్నగర్ ఆయిల్ సీడ్ కాలనీలో గత 50 సంవత్సరాలుగా ఇళ్ల మధ్యలోనే చెత్త వేయడానికి ఒక డంపుగా ఉపయోగిస్తున్న కొంత స్థలాన్ని స్థానికులు బ్రహ్మకుమారి సమాజం వారి చొరవతో కేంద్ర ప్రభుత్వ అనుమతి పొంది పార్క్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, హీరోయిన్ మాధవిలత హాజరయ్యారు. తమ వంతు బాధ్యతగా స్థానికులు ముందుకు వచ్చి చేస్తున్న ఈ సేవని అభినందించారు. చీపురు తట్టా పట్టి స్వచ్ఛ భారత్ అవసరాన్ని గుర్తు చేశారు. ఈరోజు ఈ హిమాయత్నగర్లో ఆయిల్ సీడ్ కాలనీ, దాంట్లో చాలా పురాతనమైనటువంటి సిజిహెచ్ఎస్ హాస్పిటల్ పెట్టాలనే దాంట్లో చాలా చెత్త చెదారం గొడవడం వల్ల 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందిని స్వచ్ఛ భారత్ రూపంలో ఈరోజున ఒక పార్క్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, హెల్త్ మినిస్ట్రీ ఒప్పుకొని, ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సొసైటీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి స్వచ్ఛ భారత్ అభియాన్ చాలా మంచిది. స్వచ్ఛ భారత్ వల్ల ఆరోగ్యము, పరిశుభ్ర ప్రాంతాలు చాలా పరిశుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే హైదరాబాద్ నగరంలో చెత్తా చెదారం లేకుండా అన్ని కాలనీలలో కానీ అన్ని బస్తీల్లో కానీ ఇదే విధమైనటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. ఇది ప్రజా ఉద్యమంగా మారుతున్నది స్వచ్ఛ భారత్ కార్యక్రమం. దీనికి ఇంకా సఫాయి కర్మచారి పెడుతున్నారు. రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసేటువంటి సఫాయి కర్మచారులను వాళ్ళందరూ కూడా మనం అభినందించాలని నేను కోరుతా ఉన్నాను. ఈనాడు 50 సంవత్సరాల యొక్క ఆయిల్ సీడ్ కాలనీ వాళ్ళ యొక్క కళ ఫలించడము, ముఖ్యంగా ఓం శాంతి సిస్టర్స్ కూడా దీనిపైన వెనకాల ఉండి, మరి జాయింట్ డైరెక్టర్ సిజిహెచ్ఎస్ వాళ్ళు కూడా దీని ఒక బృందావనం లేక పార్క్ చేయాలని చెప్పినటువంటి దాన్ని నేను ముఖ్యంగా కాలనీ వాళ్ళని అభినందిస్తున్నా, ఓం శాంతి వాళ్ళని అభినందిస్తున్నా, సహాయం చేసినటువంటి సిజిహెచ్ఎస్ వాళ్ళని, ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ నడ్డా గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా నా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వారికి ధన్యవాదాలు తెలియపడుతున్నా. చాలా సంవత్సరాల కృషి తర్వాత ఈ కార్యక్రమం విజయవంతం అవడాన్ని స్థానికులు హర్షించారు. తమకు సహకరించినందుకు ఎమ్మెల్యే, ఎంపీలకి కృతజ్ఞతలు తెలిపారు. ఆజ్ కే సు అవసర్ పర్ హమారే బండారు దత్తాత్రేయ జీ ఎంపీ ఔర్ రామచందర్ రెడ్డి ఎమ్మెల్యే సాహబ్ కే సహయోగ్ సే బహుత్ సుందర్ పార్క్ కా నిర్మాణ హోనే జా రహా హై ఔర్ హమారా లక్ష్య హై ఐసా సుందర్ పీస్ పార్క్ బనే, क्योंकि ये पीस पैलेस है, उसके सामने पीस पार्क बने जहाँ सभी मनुष्यात्माओं को शांति मिले, सुख मिले और साथ साथ स्वच्छता अभियान जो हमारे प्रधानमंत्री जी ने प्रारंभ किया है स्वच्छ भारत, लेकिन पहले मन को स्वच्छ करेंगे तो भारत को भी हम स्वच्छ कर सकते हैं. उसके लिए मानसिक स्वच्छता के लिए मेडिटेशन की आवश्यकता है. जो ब्रह्मा कुमारी बहनें इस पार्क में निःशुल्क ये शिक्षा देंगे, जिससे अनेकों का जीवन धन्य धन्य हो जाएगा, सबके जीवन में सुख शांति आ जाएगी, स्ट्रेस फ्री लाइफ बनेगी. और एक संकल्प सभी भाई बहनों ने मिलकर के जो लिया है, स्वच्छता अभियान के तहत चारों तरफ से सफाई रहे और स्वच्छ भारत के मिशन के तौर पर प्रधानमंत्री मोदी जी ने हमारी चीफ ऑफ ब्रह्मा कुमारी दादी जानकी को एम्बेसडर के तौर पे नियुक्त किया है. तो आज हमें बेहद खुशी हुई कि सभी के सहयोग से आज ये पार्क एक अच्छी दिशा के ओर आगे बढ़ रहा है. यहाँ के चारों तरफ का जो भी कचरा था वो साफ होगा और सोसाइटी के चारों तरफ का वातावरण और वायुमंडल इतना अच्छा होगा कि इस को जब हम अच्छी तरह से डेवलप करेंगे तो एक गार्डन के तौर पे वॉकिंग के हिसाब से और अच्छे कार्यों में ये पार्क यूज़ होगा.